नमस्कार भारत 180 न्यूज की स्वागत। पश्चिम गोदावरी जिला कामवरपकोट मंडल तड़कलपूड़ी ग्राम पंचायती कार्यालय गांधी जयंती वेडुकलु घनंगा निर्वहिंचारु। एमपीडीओ पद्मिनी चेतुल मीदुगा पारिशुद्ध्य कार्मिकुलकु सन्मानं चेशारु। पारिशुद्ध्य कार्मिकुलकु ग्रामंलोनि पुरवीधुललो प्रजलु पूलतो स्वागतं पलुकुतू चप्पट्लु कोडुतू अभिनंदिंचारु। ఈ కార్యక్రమంలో తడికలపూడి పంచాయతీ అధికారులు జీవి సత్యనారాయణ, సిహెచ్ జ్యోతి, ఎంపీడీఓ డిఎస్ పద్మిని, వైఎస్ఆర్సీపీ నాయకులు వెర్రి శ్రీను, ఇడుపుగంటి ప్రసాద్, కోలా విష్ణు, దాసరి జాన్, సత్యరాజు, రాంబాబు, ధర్మరాజు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు। కింద పడిపోయింది, ఏదో పార్ట్ కొంచెం ఉంది అన్నమాట, బావడి అంతా కింద పడిపోయింది। కింద పడిపోతే మాకు ఒక గెస్ట్ రూమ్ ఉండేది మండల పరిషత్ ఆఫీస్ లో। ఆ గెస్ట్ రూమ్ లో మంచ కింద గాంధీ గారి విగ్రహాన్ని పెట్టేసి ఉంచాం। సరే, తర్వాత ఏమైందంటే మా ఎంపీపీ గారు మనం మళ్ళీ అక్టోబర్ 2 కి గాంధీ గారి విగ్రహం చేయించాలి అని మా మండల పరిషత్తులో తీర్మానం చేశాం। గాంధీ గారి విగ్రహానికి ఇంత అమౌంట్ ఖర్చు పెట్టాలన్నాము। అక్కడికి చేతికర్ర, కొల్లాయి గుడ్డ, నూనె వడకటం ఇటువంటి ఒక సామాన్యమైనటువంటి అంశాలతో మరి ఒక్కడిగా మహాప్రస్థానం ఆయన ప్రస్థానాన్ని ప్రారంభించి ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చి మరి జాతి మత చిన్న పెద్ద కుల మత లింగ వివక్ష అనేది ఏమీ లేకుండా మరి దేశం అంతటిని కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి సత్యాగ్రహాలతో అలాగే సహాయ నిరాకరణ ఉద్యమాలతో ఆయన చాలా చక్కగా మన దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించిన వ్యక్తిగా మనం ఇప్పటికీ ఆయనకి తలుచుకుంటున్నాము। మరి మన అందుకే ఆయన మనందరికి నేను జిల్లా జాయింట్ సెక్రటరీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీని। ముఖ్యమంత్రి గారు 151వ గాంధీ జయంతి సందర్భంగా అనేకమైన సేవలు కొనసాగించాలని పార్టీ ఆదేశాల మేరకు అన్ని గ్రామ పంచాయతీ సచివాలయాల్లో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది। ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది కూడా సకట కార్యక్రమాలు నిర్వహిస్తూ సకట పనులు చేస్తూ ఆయన చెప్పిన బాధ్యతలు నిర్వహిస్తూ కార్యక్రమాలు చేపడుతూ ఎంతోమంది ప్రజల్ని ఈ మహమ్మారి బారిన పడకుండా వాళ్ళు చాలా చక్కగా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించడం జరిగింది। మరి అందులో భాగంగా మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనందరం కూడా ఈరోజు పారిశుద్ధ్య కార్మికుల్ని మరి శాలువా కప్పి అలాగే పళ్ళిచ్చి మరి వాళ్ళందరికీ కూడా ప్రజలందరి చేత చప్పట్లు కొట్టిస్తూ ఈరోజు మనం వాళ్ళని చాలా